వార్త ఐదో అధ్యాయంలో చూద్దాం ఇది అర్థం కావట్లేదు చాలా మందికి ధర్మశాస్త్రానికి వేరైనటువంటి దేవుని నీతిని ప్రభు చెప్పాడు దాన్ని చాలా మంది అపార్థం చేసుకుంటా ఉన్నారు ఐదో అధ్యాయము నలభై మూడవ వచ్చిన నుంచి మనం చదివితే నీ పొరుగువానిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అన్నాడు అంటే ధర్మశాస్త్రం ఏం చెప్పింది పొరుగు వారిని ప్రేమించు శత్రువుని ద్వేషించు అంటే శత్రువుని ద్వేషించమని ఎవరైనా ఏంటి శత్రువుని ఎవరైనా ద్వేషిస్తారు బాధ పెట్టేవారిని ఎవరైనా ద్వేషిస్తారు ఇష్టపడరు నన్ను బాధించేవాడు నేను ఇష్టపడతానా ఆలోచించండి బాగా జాగ్రత్తగా వినండి అయితే మీరు ఈ మాట విన్నారు కదా నేను మీతో చెప్పినది ఏమనగా క్రొత్త నిబంధన చెప్తున్నాడు ఈయన యేసు ప్రభు చెప్తున్నాడు చూడండి నేను మీతో చెప్పినది ఏమనగా పరలోకమందున్న మీ తండ్రికి మీరు కుమారులై ఉన్నట్లు మీరు కుమారులై ఉండాలి పరలోకమందున్న తండ్రికి మీరు కుమారులుగా ఉండాలంటే ఏం చేయాలి మీ శత్రువులను ప్రేమించండి మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి అని చెప్పాడు చెబుతూ తండ్రి యొక్క లక్షణం ఒకటి చెప్పాడు తండ్రి స్వభావం ఒకటి చెప్పాడు ఏంటది తండ్రి చెడ్డవారి మీదను మంచివారి మీదను సూర్యుని ఉదయింపజేస్తున్నాడు వెలిగిస్తున్నాడు నీతిమంతుల మీదను అనితు అనీతి మంతుల మీదను వర్షం కురిపిస్తున్నాడు చాలా మంచి విషయం చెప్పాడు ఇది ఏసుప్రభు వచ్చి చెప్పే వరకు కూడా ఈ సమాజానికి ఆ సంగతి బోధపడలేదు ఏసుప్రభు వచ్చి కృత నిబంధన చెప్పే వరకు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు పొరుగువాడిని ప్రేమించాలి అని ఆజ్ఞ ఉందా లేదా ఉంది పొరుగువాడిని ప్రేమించ ప్రేమించాలి కానీ శత్రువు అనేటప్పటికీ ద్వేషించడం బాగా ఉంది కనుక ఇది ఆజ్ఞ లేకుండానే అంటే పొరుగువానిని ప్రేమించి శత్రువుని ద్వేషించు శత్రువుని ఖచ్చితంగా ద్వేషించు అని ఆజ్ఞ లేకుండానే అన్ని దేశాల్లో ఉన్నవారు అన్ని జాతులు వారు అన్ని మతాలలో అన్ని మార్గాల్లో అన్ని ధర్మాల్లో ఉన్నటువంటి వారు కూడా ఏం చేస్తున్నారు తమ వారిని ప్రేమిస్తున్నారు శత్రువుని నివేషిస్తున్నారు నిజానికి ఏ మనిషికైనా మళ్ళీ అడుగుతున్నాను చెప్పండి ఏ మనిషికైనా ఏ మానవుడికైనా శత్రువు ఉన్నాడా మనిషికి మనిషి శత్రువా మనిషికి మనిషి శత్రువా కాదు ఒక ప్రముఖ బోధకుడు ఒక మాట చెప్పాడు నీ శరీరమే నీ శత్రువు అని బైబిల్ ఎక్కడైనా ఉందా అడుగుతున్నాను మీరు ఆలోచించండి పాట కూడా రాశాడు మనం కూడా పాడేశాం నీ శరీరమే నీ శత్రువు నీ శరీరమే నీ శత్రువు అని ఎవరైనా శరీరాన్ని ప్రేమించడం మానేశారా శత్రువు కదా అంటే అందరూ కూడా శత్రువుని ఏం చేస్తున్నారు ప్రేమించేస్తున్నారు ఆజ్ఞ పాటించేస్తున్నారనమాట నీ శరీరం శత్రువు అని ఎవరు ఎక్కడైనా ఉందా ఉందా పోని చెప్పండి మీరు విన్నారు ఎప్పుడన్నా చదివారు ఎప్పుడన్నా మనం విన్నాం శత్రువు అని కానీ అసలు బైబిల్లో ఉన్నట్టుగా ఎక్కడన్నా చూపించారు అన్నా శరీరము ఆత్మకు ఆత్మ శరీరానికి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయన్నాడు తప్ప శత్రువు అన్నాడా వ్యతిరేకంగా ఉన్నాయి మీరు ఏం చేయాలనుకుంటారో అవి చేయలేరు కారణం ఏంటంటే ఈ శరీరానికి కోరికలు ఉన్నాయి ఆ కోరికలను బట్టి ఆత్మ చెప్పేది వినకుండా ఈ శరీరం తన కోరికలు తీర్చుకునే పనిలో ఉంది అని అన్నాడు కానీ అసలు ఏం చెప్పాడు ఈ దేహము దేవుని వల్ల మీకు ఇవ్వబడింది ఇది శత్రువు ఎట్లవుతుంది అంటే దేవుడు మనకు ఇచ్చాడేటి ఇప్పుడు మన శరీరం మనకు శత్రువు మన శరీరం మనకు శత్రువైతే పక్క శరీరం కూడా శత్రువే కదా అవునా కదా ఇప్పుడు మన శరీరం శత్రువైనప్పుడు అయినప్పుడు మన శత్రువుని మనం ద్వేషిస్తాం అంటే మన ఎవడైనా శరీరాన్ని ద్వేషించేవడ ఉన్నాడా పోనీ ఉన్నాడా లేడు తన శరీరాన్ని ప్రేమిస్తాడు పొరుగు శరీరాన్ని కూడా తనకిష్టమైతే ప్రేమిస్తాడు తన కష్టం అయితే ద్వేషిస్తాడు అందుకే హత్యలు జరుగుతున్నాయి అందుకే మోసాలు జరుగుతున్నాయి తన దేహాన్ని ప్రేమించేవాడు పొరుగు దేహాన్ని కూడా ఎందుకు ప్రేమించలేకపోతున్నాడు నాకు ఎలాంటి నొప్పి తగులుతుందో దెబ్బ కొట్టినప్పుడు వాళ్ళకు కూడా అదే నొప్పి తగులుతుంది అన్నప్పుడు ఎందుకు కొడతాడు చెప్పండి అవునా అంటే ఇప్పుడు తను తాను ప్రేమిస్తున్నాడు మనిషి ప్రేమించట్లేదు పొరుగువాణ్ణి ద్వేషించేవాడు తనను తాను ప్రేమించలేడు పొరుగువాణ్ణి ప్రేమించేవాడే తను తాను ప్రేమించుకుంటున్నాడు ఎలా ఆలోచించినా చూడదు తెలిసిపోతుంది దేహం దేవుడు ఇచ్చాడు దాన్ని అలాగే మనం ఏం పిల్లలకే ఏదైనా కొయ్యమనో లేకపోతే ఏదైనా పని చేయమని కత్తో కొడవలో చాకో ఇచ్చాం కాళ్ళు చేతులు కోసుకోమని ఇచ్చామా లేకపోతే పక్కవాడు కొయ్యమని ఇచ్చామా ఇప్పుడు ఆ ఈ పాఠం అది బాగా ఆలోచించి తెలివైనడు అనుకున్నాడు నాకు షాకే నువ్వు ఇచ్చిన షాకే నా శత్రువు అన్నాడు అనుకోండి ఈ కత్తి శత్రు అన్నాడు అనుకోండి నేను కాదు ఈ కత్తి చేసింది నేరం నేను ఎలా కోసానంతే అది తెగిపోయింది ఇప్పుడు నేరం నాది కాదు కత్తిది అన్నాడు అనుకోండి ఎలా ఉంటది ఆ పెద్ద జ్ఞాని గారు చెప్పింది అదే అనమాట ఏమని దేవుడి దేహాన్ని ఇచ్చాడు ఆ దేహాన్ని నువ్వు సరిగా దేవుని మహిమ కొరకు వాడాలని దేవుడు చెప్తున్నాడు అని చెప్తూనే నీ దేహమే నీ శరీరమే నీ శత్రువు అన్నాడు అంటే రెండు నాలుగులు బోధ అన్నమాట ఇది ఏంటి రెండు రకాల బోధ ఇది నేను ఆలోచించాను ఎప్పటి నుంచో ఆలోచన చేస్తున్నాను శరీరం శత్రువు ఏంటి శరీరం శత్రువు అనే వచ్చిన ఉంది అని చాలా సార్లు అనమాట ఎక్కడ కూడా అలా చెప్పినట్టు కనిపించలేదు ఒకవేళ మీకు ఎవరికైనా కనిపిస్తే చెప్పండి చూద్దాం శరీరం శత్రువు అయితే మనకి ఇవ్వబడిన ప్రతి తల్లిదే మన మన తల్లి మనకు శత్రువు మన తండ్రి మనకు శత్రువు ఎందుకంటే వాళ్ళు కూడా శరీరాలు కలిగి ఉన్నారు కాబట్టి మన శరీరం మన శత్రువే మనకి తల్లిదండ్రి మనకి శరీరాన్ని ఇచ్చిన మన తల్లిదండ్రులు కూడా మన శత్రువులే కానీ వాళ్ళు మన ప్రేమిస్తున్నారు కదా అలాంటప్పుడు మనకు వాళ్ళ శత్రువులు వాళ్ళ మనకు శత్రువులు అంటే మనం శత్రువుని ప్రేమిస్తున్నావా లేదా ప్రేమిస్తున్నాం మరి అలాంటప్పుడు మనం తప్పు చేసింది ఏముంది ఇందులో ఉందా శత్రువుని ద్వేషించే పని ఎక్కడ చేస్తున్నాం మనం మనల్ని మనం ద్వేషించట్లేదు కదా మన శరీరాన్ని ద్వేషించట్లేదు కదా అలాంటప్పుడు మన శత్రువుని ప్రేమిస్తున్నాం కదా మన శరీరం మన శత్రువు మన శత్రువునైనా మన శరీరాన్ని ప్రేమిస్తున్నావా లేదా ఎంత ప్రేమిస్తున్నాం అంటే దేవుని కూడా పక్కకు వదిలేసి దేవుడికి టైం లేనంతగా ప్రేమిస్తున్నాం దేవుని సన్నిధికి రావడానికి వీలు లేనంతగా ప్రేమిస్తున్నాం ఈ శరీరం అవసరాలు తీర్చడానికి భూమి పెట్టడానికి బట్టలు కొనుక్కోవడానికి అవసరాలు తీర్చుకోవడానికి ఇల్లు కట్టుకోవడానికి పెళ్లి చేసుకోవడానికి రకరకాల రకరకాల అవసరాలు నిమిత్తం ఖాళీ లేదు డ్యూటీ పని ఆదాయం అవునా కదా ఫంక్షను పెళ్ళి భోజనాలు అవునా అప్పుడు శత్రువు మాట వింటున్నావా శత్రువుని ప్రేమిస్తున్నావా ప్రభువుని ప్రేమిస్తున్నావా చెప్పండి శత్రువునే ప్రేమిస్తున్నావు శత్రువుగా ఇచ్చాడా శత్రువుగా ఉండడానికి ఇచ్చాడు శరీరాన్ని అంటే దేవుడు అన్యాయిస్తుడు అనమాట అంటే శత్రువైనటువంటి దేహాన్ని ఇచ్చేసి నువ్వు మంచోడుగా బతికి రమ్మని చెప్పాడా పోనీ నేను అంతేనా మామూలుగా ఆలోచించండి తెలిసిపోద్ది శత్రువు లాంటి హాని చేసే శరీరాన్ని మనకిచ్చి పాపపు కోరికలతో చెలరేగిపోయేటువంటి శరీరాన్ని మనకిచ్చేసి నువ్వు పరిశుద్ధంగా బ్రతికి రావాలి అని చెప్పాడా చెప్పండి నియమం ఉంది పాప నియమం ఆ నియమం ఎలా వచ్చింది దానికి కారణం ఎవరు అని అన్నప్పుడు అది దేవుడైతే కాదు శరీరాశ నేత్రాస జీవపుడంబం అవి తండ్రి వలన పుట్టినవి కావు చెప్పాడు బైబిల్లో స్పష్టంగా చెప్పాడు కనుక శత్రువు అనే మాట లేదు కొన్ని వచనాల ఆధారాన్ని బట్టి నీ శరీరమే నీకు శత్రువు అన్నాడు పిల్లరా అది ఒక నిజంలాగా అనిపించే ఒక అబద్ధం ఏ శరీరం మనకు శత్రువు అవుతుందంటే ఏ శరీరాన్ని దేవుని కొరకు కాకుండా దేవుని జీవం వల్ల కాకుండా దేవుని ఎరిగి కాకుండా దేవునికి వేరుగా ఎవరు ఏ శరీరాన్ని వాడుకుంటారో ఆ శరీరమే ఒక కత్తి పేకొయడానికి ఎలా ఉపయోగపడుతుందో కోయడానికి ఎలా ఉపయోగపడుతుందో అలాగే ఈ శరీరాన్ని సరిగా వినియోగించుకోకపోతే కనుక దినములు చెడ్డవి అన్నట్టుగా కత్తి చెడ్డది ఈ శరీరం చెడ్డది అంతేనా అంతేనా కదా కత్తి చెడ్డదా చెడ్డది కాదు దాన్ని ఎలా ఉపయోగించుకుంటావో అది వస్తువు ఏంటి అది వస్తువు దాన్ని మంచిగా ఉపయోగించవచ్చు చెడుకు ఉపయోగించవచ్చు నేను మళ్ళీ అడుగుతున్నాను ఈ దేహం వస్తువా కాదా ఈ దేహం వస్తువా కాదా దీన్ని మంచికి ఉపయోగించవచ్చు చెడుకు ఉపయోగించవచ్చు దేవుని పరిచర్యలో సేవలో వాడచ్చు దొంగతనాలు చేయడానికి కూడా వాడచ్చు పరిశుద్ధంగా నీతిగా దేవుని మహింపరచడానికి వాడచ్చు దేవునికి అవమానం తేవడానికి కూడా వాడచ్చు కుటుంబాన్ని కష్టపడి పోషించి కుటుంబాన్ని భక్తులు నడిపించుకోవడానికి శరీరాన్ని వాడచ్చు నానా రకాలైనటువంటి వ్యసనాలతో కుటుంబాన్ని బాధించడానికి పాడైపోవడానికి ఇతరులను పాడి చేయడానికి చెడిపోవడానికి కూడా ఈ దేహాన్ని వాడచ్చు అంటే ఇది ఇవ్వబడిన వస్తువా కాదా ఇప్పుడు వస్తువే ఎందుకు ఇది వస్తువైందంటే ఇది ప్రకృతిలో నుంచి తీయబడింది అయితే దీనికి ఇది దీని దీనిలో మనము ఆత్మ ఉన్నాం జీవాత్మలుగా ఉన్నాం అంటే జీవము ప్లస్ ఆత్మ కనుక జీవము గల వస్తువు అన్నమాట ఇది జీవించే వస్తువు జీవించే ప్రాణి అన్నాడు అందుకనే ఇలా ఆలోచన చేస్తే ఈ శరీరము ఇది అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు మనతో ఉంటుంది మనం ఈ దేహాన్ని విడిచిపెట్టగానే ఇది మట్టిలో కలిసిపోతుంది మనము అనే ఆత్మ దేవుని నుండి వచ్చింది మరలా ఎక్కడికి వెళ్తుంది దేవుని దగ్గరికి మరలా వెళ్తుంది కనుక మనం మామూలుగా ఆలోచించిన ఇక్కడ భూమి మీద మీరు ద్వేషించడం కాదు మీరు పరలోక ముందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి ఎందుకంటే తండ్రే చెడ్డవారి మీద మంచి వారి మీద కూడా సూర్యుని ఉదింపజేస్తున్నాడు నీతి మంతుల మీద అనీతి మంతుల మీద కూడా వర్షాన్ని కురిపిస్తున్నాడు అంటే ఇప్పుడు మీరు తండ్రి కుమారులు అవ్వాలంటే చెడ్డవారిని మంచివారిని కూడా ప్రేమించాలి నీతిమంతుల్ని అవి అనీతి మంతుల్ని కూడా ప్రేమించాలి క్షమించాలి ఏమైనా అర్థమైందా అర్థం కాలేదా చెడ్డవారిని ద్వేషించమంటున్నాడ దేవుడు అనీతి మంతులను ద్వేషించమంటున్నాడ దేవుడు ఎందుకంటే ఆ దేవుడే సూర్యుని వాళ్ళ మీద చేస్తున్నాడు ఆ దేవుడే వారి మీద వర్షం కూడా కురిపిస్తున్నాడు ఆ దేవుడికి లేనటువంటి ఆ పక్షపాతం బుద్ధి దేవుని కుమారులుగా మనకు కూడా ఉండకూడదు అదే ప్రేమ అంటే అదే ప్రేమ అంటే కనుక దేవుడు చెడ్డవారిని మంచి వారిని ప్రేమిస్తున్నాడు నీతి మంతుల్ని అనీతి మంతుల్ని కూడా ప్రేమిస్తున్నాడు వారికి ఆహారం ఇస్తున్నాడు వారి మీద వర్షం కురిపిస్తున్నాడు వారిని మీద సూర్యుని ఉదింపజేస్తున్నాడు అందరినీ సమానంగానే దేవుడు చూస్తున్నాడు మనం కూడా అలా చూడగలిగితే ఆ దేవునికి పిల్లలం అవుతాం ఆ దేవుడిని ఆత్మతో సేవించే వారం అవుతాం అలా కాకుండా ఈ చెడ్డవాడు అని చెప్పి ఒక చెడ్డవాడిని ద్వేషించిన వీడు అనీతిమంతుడు అని చెప్పేసి వాడికి అన్యాయం చేసినా వాడిని శిక్షించిన మరలా తిరిగి తిరిగి ఆ శిక్ష ఆ అన్యాయం మళ్ళీ ఎక్కడికి వస్తుంది ఎక్కడికి వస్తుంది ఎవరి దగ్గరికి వస్తుంది ఏమో మాకేం తెలియదు మా దగ్గర మమ్మల్ని ఏమి అడగండి ఆ పాపంలో మాకేమీ భాగం లేదు వింటున్నారా విండు మట్టుకు వింటారు కానీ గ్రహించనే గ్రహించరు చూచుడు మట్టుకు సూచరు కానీ అసలు కనపడతలేదు వీళ్ళు అలాగే ఉన్నారు మొత్తం అంతా మీరు కూడా అలాగే ఉన్నారు నేను ఏం అడిగాను ఏం గుర్తురాట్లేదు కదా మొత్తం అంత శూన్యం అయిపోయింది ఎగిరిపోయింది అపవాదం వచ్చాడండి ఎత్తుకెళ్ళిపోతాడంట ఎక్కడ ఉండే ఎత్తనాలు ఎక్కడ పడ్డాయి హృదయంలో పడలేదు మంచి నేలలో పడలేదు ఎక్కడ పడ్డాయి త్రోవ పక్కన రాతి నేలన పక్షులు ఎత్తుకెళ్ళిపోయినాయి ఇప్పుడు దాకా చెప్పిందంతా ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు దృష్టి వచ్చి ఎత్తుకెళ్ళిపోయాడు నీతి లేని అనీతి మంతుల్ని ఇష్టపడతలేదు సరే అలాగే కంటిన్యూ అవుతున్నాం అనుకోండి అన్యాయం చేసిన వాడికి తిరిగి అన్యాయం చేస్తున్నాం కొట్టినోడి మళ్ళీ కొడుతున్నాం తిట్టినోడి మళ్ళీ తిడుతున్నాం ఇలా కుట్టినోడిని కొట్టి తిట్టినోడిని తిట్టి మోసగించినోడి మోసగించి అన్యాయం చేసిన వాడికి అన్యాయం చేసి చంపినోడిని ఎవరైనా మళ్ళీ తిరిగి చంపి ఒకనొకటి చంపుకుంటే తిరిగి ఆ అన్యాయం అనేది ఆ మోసం అనేది తిరిగి ఎక్కడికి వెళ్తుంది తిరిగి తిరిగి మళ్ళా మన దగ్గరికి వస్తుంది మనం రాయసాం ఆడు రెండు రాళ్ళనే అతడు ఇడా వేస్తాడు అప్పుడు మనం దేవుడికి పిల్లం అవుతామా అవ్వం అప్పుడు మనం పొరుగువాన్ని ప్రేమించిన వాళ్ళం అవుతామా అవ్వం కనుక ఇలాగూ ప్రేమించేవారనే ప్రేమించుట గొప్ప సంగతి కాదు ద్వేషించేవారిని కూడా ప్రేమించుట అనీతి మంతులను కూడా ప్రేమించుట క్షమించుట అనేది దైవనేమో ఏంటి దైవనీయమో దేవుడు అలాగే ప్రేమిస్తున్నాడు కనుక మనము దేవుడు ప్రేమించినట్లుగా ప్రేమిస్తే అప్పుడు మనము దేవుణ్ణి ఆత్మతో సేవించినట్టు అన్నమాట ఏమైనా అర్థమైందా చెడ్డవారిని దేవుడు ప్రేమిస్తున్నాడు తనకు శత్రువులుగా మారిపోయిన మానవులను కూడా ప్రేమించి చంపేయకుండా పాపాత్ములను కూడా ఏం చేస్తున్నాడు దీర్ఘశాంతంతో ఓర్చుకుంటున్నాడు అనీతిమంతులు కూడా ఏం చేస్తున్నాడు ఆహారం పెడుతున్నాడు వర్షం కురిపిస్తున్నాడు వర్షం కురిపిస్తున్నాడు అంటే ఆహారం పెడుతున్నాడు ఆవసరాలు అని అని అర్థం వర్షం లేకపోతే భోజనం ఉండదు భోజనం లేకపోతే ఇంకా అన్నీ ఉంటాయి అక్రమాలన్నీ ఉంటాయి అన్యాయాలన్నీ ఉంటాయి వ్యాధులు ఉంటాయి బాధలు ఉంటాయి ఇక మరణమే భోజనం లేదంటే అంతేనా కదా చివరికి ఒకరినొకరు తిన్నా బతకరు కదా చివరి తిరిగి మనిషి చేసే అన్యాయం తిరిగి ఎక్కడికి వస్తుంది తిరిగి తిల్లి ఆ మనిషి దగ్గరికి వస్తుంది ఇలాగా ద్వేషిస్తే దేవుణ్ణి ఆరాధించటం కాదు పొరుగువాణిని ప్రేమించుటే దేవుణ్ణి ఆత్మతో ఆరాధించుట ఇది అసలు సత్యం పొరుగువాణ్ణి ప్రేమించేవాడు తనను తాను ప్రేమిస్తాడు తనను తాను ప్రేమించేవాడు ఖచ్చితంగా పొరుగువాణిని ప్రేమిస్తాడు కనుక మన శత్రువు మన మనకి దేహం మన శత్రువు అని చెప్పిన అబద్ధికుడు మరి మన శరీరాన్ని ప్రేమించట్లేదా శత్రువుని ప్రేమిస్తున్నాం ప్రేమిస్తున్నావా లేదా ప్రేమించేస్తున్నాం మరి మన శత్రువు అని చెప్తే ఈ శరీరాన్ని శత్రువుగా ఉన్న ఈ శరీరాన్ని ప్రేమిస్తున్నాం కానీ పరుగువాడిని ఎందుకు ద్వేషిస్తున్నాం మరి పొరుగువాణ్ణి ఎందుకు ద్వేషిస్తున్నాం మరి పొరుగువాడిని ద్వేషిస్తే ఆరాధించినట్టు కాదు కదా అందుకే చూడండి ఒకసారి చదువుదాం నలభై ఆరు వచ్చినాం మీరు మిమ్మల్ని ప్రేమించే వారని ప్రేమించిన ఇలా మీకు ఏమి ఫలము కలుగును శంకర్లు అంటే వసూలు చేసేటువంటి పాపాత్మలు కూడా అలాగే చేస్తున్నారు కదా వాళ్ళ భార్యలని పిల్లల్ని వాళ్ళు ప్రేమిస్తున్నారు బంధువుల్ని వాళ్ళు ప్రేమిస్తున్నారు మీ సహోదరులకు మాత్రమే వందన చేసిన మీరు ఏమి మీరు ఎక్కువ చేయించున్నదేమి అన్ని జనులను అలాగే చేయించున్నారు కదా ఇప్పుడు అన్ని జనులు చేసిందే మనం కూడా చేస్తే వాళ్ళకే మనకి ఏమన్నా స్పెషాలిటీ ఉందా అలాంటప్పుడు ఇక్కడ చర్చికి రావాల్సిన అవసరం ఉందా వాక్యం వినవలసిన అవసరం ఉందా ఈ గొడవలో అవసరం అంటారా ఈ మతకాలలో అవసరం అంటారా మనిషికి మనిషికి ప్రేమ ఉండాల్సిన స్థానంలో ద్వేషాలు ఎందుకు ఈరోజు మతం పేరుతో ఎంత దౌర్భాగ్యంగా దేశాలు ఉన్నాయి ఈరోజు ప్రపంచంలో ఏ మూలన ఏ దేశంలో లేని దౌర్భాగ్య స్థితి భారతదేశంలో ఉంది అలా మతం పేరుతోటి సరే మతం మంచిదైతే ముందు ఏం చెప్పాలి మతం ముందు మానవత్వాన్ని బోధించాలా నీ 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 సహోదరుణ్ణి ప్రేమించని చెప్పేదే మతం మంచి మతం లేకపోతే మార్గం అవునా కదా మతం పేరుతో ద్వేషించు అని చెప్పేది అది మతమే అది అమానుషం అది అసమానత్వం అంటే సమానత్వంగా మనిషిని మనిషిగా చూడట్లేదు మనిషిని శత్రువుగా చూడమని చెప్పేది అది మతమే మార్గం కాదు శత్రువుని ప్రేమించు ఎందుకంటే దేవుడు శత్రువు లాంటి మనిషిని కూడా పాపిని కూడా ప్రేమిస్తున్నాడు మంచివారి మీద చెడ్డవారి మీద కూడా సూర్యుడిని ఉదయంపజేస్తున్నాడు దేవుడికి లేని పక్షపాతం మనిషికి ఉందంటే ఆడు మతంలోనే ఉన్నాడు మార్గంలో లేడు ఇంకా చెప్పాలంటే దేవుణ్ణి వాడు వస్తువులా చూస్తున్నాడు కానీ వాడు దేవుణ్ణి వస్తువులా చూస్తున్నాడు ఆత్మగా చూడట్లేదు ఆత్మ దేవుణ్ణి ఆత్మతో సేవించట్లేదు ఆత్మతో సేవించేవాడు పొరుగు వాడిని ప్రేమిస్తాడు శరీరంతో సేవించేవాడు ద్వేషిస్తాడు శరీరాన్ని అర్థమైందా అర్థం కాలేదా ఇదే చెప్తున్నాడు మీరేంటి మీరు ప్రేమ మీరు మీరు అందరిలాగా లోకస్తులు అన్య ఈ దేవుని ఎరగనవారు క్రీస్తుని ఎరగని వారు ప్రేమించినట్టుగాని మీరు ప్రేమిస్తే మీరు వాళ్ళలాగా ద్వేషిస్తే మీరు పిల్లలు అవుతారు మీరు పిల్లలు కాదు కదా ఇప్పుడు ఈ రకంగా చూస్తే క్రైస్తవంలో దేవుని పిల్లలు ఎంతమంది ఉన్నారు పురుగువాణిని లేకపోతే సహోదరుని ప్రేమించిన వాళ్ళు అందరూ ఏమైనా పత్రికలోకి వెళ్ళేటప్పటికి సర్వసత్యం చెప్పాడు నరహంతకుడు అనేసాడు సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు ఏ సహోదరుని ఎందు నిత్య జీవము ఏ నరహంతకుని ఎందు నిత్యజీవం ఉండదు అంటే సహోదరుని ద్వేషించేవాడు ఖచ్చితంగా ఎక్కడికి వెళ్తాడని చెప్పాడు నరకానికే వెళతాడు అంటే పరలోకం వెళ్ళాలంటే ముందు ఏం చేయాలి ప్రభుని అమ్మాలా సహోదరుని ప్రేమించాలా సహోదరుని ప్రేమించాలి సహోదరుని ప్రేమించేవాడే ప్రభుని ప్రేమించేవాడు నమ్మేవాడు అంతే అదే చెప్పాడు యోహాను పత్రికలో వచనాలన్ని మీకు యోహాను మొదటి పత్రికలోని ఐదు అధ్యాయుల్లో చెప్పిన సంగతులు అవే కనుక నేను వచనంలోంచే చెబుతున్నాను కనుక నలభై ఎనిమిదో వచనంలో ఏమన్నాడు చూడండి మీ పరలోకి తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదురు లేకపోతే ఉండాలి పరిపూర్ణులై ఉన్నారని కూడా చెప్పాడు విషయం ఏంటంటే ప్రేమిస్తే పరిపూర్ణులు ద్వేషిస్తే పాపాత్ములు అంతే ప్రేమించేవాడు దేవుణ్ణి ఎలా ఆరాధన చేస్తున్నాడు ఆత్మతో సత్యంతో ఆరాధన చేస్తున్నాడు చూడండి ఓ మాట చూచి ముగిచ్చేద్దాం యోహన్ రాసిన మొదటి పత్రిక సొంత మాట సొంత భాష్యం నేనేమి చెప్పట్లేదు ప్రతిదీ వచనులోచే చూపిస్తున్నాను మూడు అధ్యాయం పదమూడు వచనం సహోదరులారా ఇది ఎవరికి చెప్తున్నాడు సహోదరులైనటువంటి దేవుని పిల్లలకు అన్ని జనులకు కాదు ఓకేనా సహోదరులారా లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడలా ఆశ్చర్యపడకండి అంటే లోకం దేవుని పిల్లల్ని ద్వేషిస్తుందని చెప్పాడా ప్రేమిస్తుందని చెప్పాడా ద్వేషిస్తుంది ఓకేనా ద్వేషిస్తే మరి ఏం చేయాలి మనం కూడా ద్వేషించాలా ద్వేషిస్తే వాళ్ళు మనం ఒకటే మరి ప్రేమిస్తేనే మనం పర్లేకపోతే తండ్రికి పిల్లలు మరి ఇప్పుడు చర్చికి వెళ్ళే వాళ్ళు లోకాన్ని ప్రేమిస్తున్నారా ద్వేషిస్తున్నారా లోకాన్ని అంటే అర్థమేంటి లోకాన్ని ప్రేమించమన్నాడా ద్వేషించమన్నాడా లోకాన్ని ప్రేమించమన్నాడా లోకము లోకంలో ఉన్న వాటి నేను ప్రేమించకండి లోకం మిమ్మల్ని ద్వేషించిందంటే అర్థం ఏంటి లోకంలో ఉన్న మనుషులు మిమ్మల్ని ద్వేషిస్తున్నారు మనుషుల్ని ప్రేమించండి కానీ లోకాన్ని ద్వేషించండి లోకం అనగానే ఇప్పుడు మనుషులు కాదు లోకంలో ఉన్న మనుషులు కాదు ద్వేషించమని చెప్పింది ప్రేమించొద్దని చెప్పింది లోకంలో ఉన్న వాటిని ఏంటి మనుషులు కాకుండా లోకంలోని వస్తువుల్ని ప్రేమించి మనుషుల్ని ద్వేషించకండి మనుషుల్ని ప్రేమించండి లోకంలో ఉన్న వాటిని బట్టి మనుషులు ద్వేషించకండి వాటిని బట్టి ద్వేషించడం కానీ ప్రేమించడం కానీ చేయకండి మనం ఏం చేస్తాం అమ్మకి ఒంటి బంగారం ఉంటే అమ్మ మీద ప్రేమ ఎక్కువ ఉంటది శ్రద్ధ ఎక్కువ ఉంటుంది అమ్మకి ముగ్గు లేదు చెవికి లేదు ఏం చేస్తాం మరి ఏ ముసలిదాన నోరు పక్క అంటాం అది మన ప్రేమ అంటే ఇప్పుడు అమ్మని ప్రేమిస్తున్నాడా అమ్మ మేడలో ఉన్న బంగారాన్ని ప్రేమిస్తున్నాడా అది లోకాన్ని ప్రేమించడం అంటే లోకము నేను లోకంలో నేను ప్రేమించడం అంటే లోకంలో అమ్మ ఉంది ఆ అమ్మ మేడలో బంగారం ఉంది వెనకాల రెండు ఎకరాలు పొలం ఉంది ఇప్పుడు అమ్మ మీద కంటే అమ్మాయినకాలు ఉన్న ఆస్తి మీద ఎక్కువ ప్రేమ శ్రద్ధ నిజంగా ప్రేమ గలవాడు ఎవడు చెప్పండి ఇప్పుడు అమ్మకి ఏమి లేదు అమ్మ అమ్మే అమ్మ కాబట్టి నేను ప్రేమిస్తాను అర్థమైంది మీకు దేవుడు కూడా అంతే దేవుడు దేవుడే ఇచ్చిన దేవుడే ఇవ్వకపోయినా దేవుడే పుట్టించినటువంటి సృష్టికర్త నా విమోచకుడు నా సృష్టికర్త ఆయన నన్ను ప్రేమించినా ద్వేషించినా శిక్షించినా కొట్టినా తిట్టినా ఏమిచ్చినా ఏమివ్వకపోయినా ఆయన నా దేవుడే అని నమ్మటమే అర్థమవుతుందా దేవుణ్ణి సే అప్పుడు అమ్మని ప్రేమించటం అంటే అమ్మ మనకి అమ్మ కాబట్టిగా గౌరవించాలి ప్రేమించాలి ఆమె యొక్క ప్రతి అవసరాన్ని మనం తీర్చాలి కానీ అమ్మ వెనకాల ఇప్పుడు చూడండి కన్న కొడుకులే ఆస్తులుంటే చూస్తున్నారు లేకపోతే ఏం చేస్తున్నారు అనాథలుగా వదిలేస్తున్నారు అది ప్రేమ అంటారా అది ప్రేమ అంటారా లేదు ఆస్తులు ఉన్న వాళ్ళని చూస్తున్నారు ఆస్తి కలిసి వస్తుందని అది ప్రేమ అంటారా వాళ్ళు ప్రేమించేది అమ్మనా అమ్మ ఉన్న లోకాన్న అమ్మ వెనకున్న లోకాన్ని అది లోకం నేను లోకంలో ఉన్నవాటినైనా ప్రేమించకండి అంట లోకంలో ఉన్నవాటిని ప్రేమించకండి లోకములో ఉన్న తన వారిని అంటే సహోదరులను తోటి వారిని మనుషుల్ని ఏం చేయాలి మనుషుల్ని ప్రేమించాలి వస్తువులు కాదు వస్తువుల కోసం మనుషుల్ని ప్రేమించే తరంలో మనం ఉన్నాం ఈ తేడా అర్థం చేసుకోండి కనుక వస్తువుని బట్టి మనిషిని ద్వేషించడం కానీ వస్తువుని బట్టి మనిషిని ప్రేమించడం కానీ చేస్తే అది దేవుణ్ణి అవమానించటమే అది దేవుణ్ణి సేవించటం కాదు అది నరహత్య ఇంకా చెప్పాలంటే మనల్ని మనమే మోసం చేసుకోవటం కానీ ఇక్కడ ఏమన్నాడు చూడండి లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది అది ఆశ్చర్యపడకండి అంటే లోకంలో ద్వేషిస్తుంది అంటే లోకంలోని మనుషులు మనము మనల్ని ద్వేషిస్తారు ఎందుకంటే వాళ్ళు శరీరాస నేత్రాస జీవడం మరి మనలో అవి ఉన్నాయా మనలో అవి ఉండకూడదు ఎందుకంటే మన పిల్లలు మనం పిల్లలమైతే ఏం చేయాలి శత్రువుల్ని ప్రేమించాలి కదా మనల్ని వారి కోసం కూడా ప్రార్థన చేయాలి అప్పుడు మనం పర్లేకపోతే అంటారు పిల్లలు లేకపోతే పిల్లలు కాదు ఓకే రైట్ పద్నాలుగు మనము అది చూడండి మనము సహోదరులను ప్రేమించున్నాం కాబట్టి మరణంలో నుండి జీవంలోనికి దాటేశాం ఇది కృతాజ్ఞ ఎవరు మరణంలో జీవంలోకి దాటేశారు కోటి రూపాయలు చర్చి కట్టించిన వాళ్ళ వారం వారం ప్రార్థనకు వచ్చేవాళ్ళ లేదా పది రోజులు సెమినార్ పెట్టేసిన వాళ్ళ ఎకరం పొలం అమ్మేసి పది రోజులు మహాసభలు పెట్టేశారు సువార్త సభలో వెళ్ళిపోతారా పర్లోకం మరణంలోండి దీవంలోకి దాటేస్తారా మన దగ్గర ఏమీ లేదు మనం ఎవరికి ఏమీ చేయలేము మనమే మనమే అడుక్కుంటే ఎవరో ముద్దడుతున్నారు కానీ మనము ప్రభు మనల్ని ప్రేమించిన ప్రేమను బట్టి ఎవరిని ప్రేమించకుండా పెట్టినా పెట్టకపోయినా దేవుడిని ఆశీర్వదించుగా కానీ ఇంటికి వెళ్ళాం అమ్మ కొంచెం అన్నం ఉంటే పెట్టాం మా నా అడిగా ఏ లేదు అతలకు ఫోన్ అన్నాడు అనుకో అప్పుడుకో ప్రభువు నిన్ను దీవించుగా కనాలే అన్నావు అనుకో ఆ పెద్ద పెట్టిదానిలాగా పోమ్మంటున్నావు ఏదో నువ్వు పెద్ద ఎప్పుడైనా పెట్టివాడి నీ ముఖం అని అనుకోండి దాన్ని ఏమంటారు మనందరం అదే మన అందరి బతుకులు అలాంటియే ఇప్పటికీ మనం దేవుని పిల్లలు మనం అనబడ్డ అడబడుతున్నామా చెప్పండి అనబడతాం ఈ వచ్చినాన్ని బట్టి నిజంగా మనం మనుషులను మనుషులుగా దేవుని పిల్లలుగా మనం ప్రేమిస్తే అప్పుడే మనము పర్లోపు తండ్రికి పిల్లలం